అంటే రమ్మ యు చెక్స్ కమ్. సో ఈ రౌండ్ ఇద్దరికి కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతాం. మీకు గనక ఆన్సర్ తెలిస్తే ఫస్ట్ బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పిన తర్వాత ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో ఆ టీమ్ లీడర్ వెళ్ళి అక్కడ నుంచి తెస్తాడు అందులో చిట్టు, వాడి ఫేట్ ఏం రాసి ఉంటే జరిగింది. ఓకే, దట్స్ వాట్ ద రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, 11 సార్ ఎంత? 122. ఏంటి అంటే నీకు టేబుల్స్ రావడం నాకు అర్థమైపోయింది. 11 సార్ ఎంత? నాకు 550 లాగే వచ్చు. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అంత సినిమా లేదు, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మా దగ్గర కుదరవన్నీ. కళ్ళున్నాడు డాష్ మాత్రమే చూస్తాడు, కానీ దిమాగున్నాడు డాష్ చూస్తాడు. చెప్పరా ఆలోచించమ్మా. కళ్ళున్నాడు డాష్ మాత్రమే చూస్తాడు, దిమాగ్ కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. అది కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. మహేష్ బాబు గారు ఫేమస్ డైలాగ్ అమ్మా అది. అది చెప్పలా పేరు నువ్వు వెళ్ళిపోరు. నెక్స్ట్ క్వశ్చన్ రామా. ఓకే యెల్లో కమ్. హే చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. హీరో సూర్య గారి వైఫ్ పేరెంట్? జ్యోతిక. జ్యోతిక ఏంటది ఆశ దోశ అప్పడం? ఇట్లా అంటే నాలుగు నాలుగు పాయింట్లు. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. ఏదో శుద్ర పూజలు జరుగుతున్నాయి ఇక్కడ గట్టిగా. ఆగేం తెలియదమ్మా. సుధీర్ ఐ డౌట్ ఆన్ యు, నువ్వు బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తున్నావు. నేను కూడా అన్నయ్య. ఓకేనా రెడీ? ఓకే చెల్లమ్మ రెడీగా ఉండు. మీ అమ్మ వాళ్ళ తమ్ముడి కూతురు మీకు ఏమవుతుంది? అత్తిరా అమ్మ వాళ్ళ తమ్ముడి కూతురు, అమ్మ వాళ్ళ తమ్ముడి కూతురు మరదల్. మరదల్ రెడీ రెడీ కరెక్టే. ఓకే సో హ్యాపీ గెలు కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ, యు హావ్ టు రిమూవ్ దట్. మాకు అవసరం లేదు, మాకు చాలు ఇది. లేదు తీయది. తీయాలా? రేట్రా నీ చేతున్నది. డబ్బులు ఊరికే రావు, మార్కులు కూడా ఊరికే రావు. ఎస్, ఏది ఊరికే రాదు, ట్రాఫీ కూడా ఊరికే రాదు, గెలిస్తే. ఇదిగో యాక్చువల్లీ 4 క్వశ్చన్స్ ఇక్కడతో విన్నర్స్ మేమే, కానీ ప్రతిసారి అలాగే అడుగుతాం, ఒకసారి తగ్గించేస్తాం కూడా. నువ్వు గెలుస్తావని నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. 5 ఇంకో క్వశ్చన్ అడుగుదాం. ఈసారి మీ తెలివైన చెల్లెలు పిలుద్దాం 5 అని. అలాగే నీకు కావాల్సిన మనిషి మన ఫ్యామిలీ. సరే మీ ఫ్యామిలీయే తల్లి బాబు, ఏం చెప్పినా కోలే దారా. రెడీ? 29 సార్. 29 సార్. 180. 180.
పార్టీ ఎలాగే అతను అని. సుధీర్ అన్న తమ్ముడు మినిమం ఉంటదేడా. పైకి అంత కోపంగా నువ్వు ఆన్సర్ చెప్పాను, మనసులో ఆనందం మళ్ళీ నువ్వు చెప్పావని. అరే హలో చిట్టిది, అదే చెత్త పో, ఏది వచ్చినా పర్లేదు. అరే మనం గెలిచిన ఓడినా మనం భయపడేసుకోండి. నూకరాజు ఎపిసోడ్ విన్నర్స్ మీరే ఉందా, స్కోర్ మొత్తం వాళ్ళకని ఉందా, లేకపోతే మొత్తం పోయిందా? నన్ను తిడితే తిట్టాడు కానీ మంచిదే ఉందన్న ఒకటి. అరే మంచిదన్నా చెడుదన్నా ఇగో ఆవిడ చెప్పినట్టు అన్నావు కదా. ఒక్క నిమిషం చదువు, అదేంటో పైమా నువ్వు కష్టం అమ్మా, నువ్వు అంతసేపు చదవకూడదు. నీకు రాదు, నాకు అర్థమైపోయింది. ఆగు ఆగు, కంగారు పడద్దు. నేను గెలిపించింది ఎవరు, మీ ఇంటి ఆయన. థ్యాంక్స్ చెప్ ఫస్ట్. నీ మాట ఏంటి, అది చెప్పేప్పటికి కళ్ళు మూసుకొని చేస్తే పోతావరా అని. అయినా నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి తీసాడు. మేమందరం మీ ఇద్దరు కోసం ఓడిపోయాం. హ్యాపీగా ఉండండి ప్లీజ్. మనం ఓడిపోదాం, చాలా హ్యాపీగా ఉంటే మనకేంటి. ఉండండి హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి ప్లీజ్. మీ ఫ్యామిలీతో హ్యాపీ బాగా అవసల. అమ్మొచ్చి కష్టం నిందా. నీ అంత సెల్ఫిష్ పర్సన్ ఎవరు ఉండరు. ఈ రోజు కొన్ని ఏళ్ళ తరబడి పూజలు జపాల తర్వాత మా అమ్మాయిలు గెలిస్తే ట్రాక్ అంతా నూకరాజు గారికి ఇస్తావా? తప్పు మొగుండాలి అనకూడదు, తప్పు మొగుండాలి అనకూడదు. మీకు రాదు కూడా ఏంటి, మీకు గెలిచాలనుకుంటారు ఏంటి? హలో జీరోతో ఉన్నారు మీరు, మీరు మైనస్ లో ఉన్నారు. ఎవరు విన్నర్స్? ఇద్దరు జీరోలు అవుతారు, మైనస్ అయితే జీరో. ఈవెన్ నంబర్ ఇస్ హైయర్ దెన్ మైనస్. ఏంటి ఈవెన్ నంబర్ ఇస్ హైయర్ దెన్ మైనస్? 7 గొప్పదా 0 గొప్పదా? సెవెనా జీరోనా, ఏది ఏది పెద్దది? కాదు వెయిట్, 7 ఏ గొప్పది కానీ మైనస్ ఉంటే 0 గొప్పది. చేయండి, ఎందుకు మైనస్ చేస్తారు, చేయండి 7 ని. మీ దగ్గరే ఉంది, మీ దగ్గర ఏమి లేదు, మా దగ్గర మైనస్ 7 అన్న ఉంది. మా దగ్గర 0 ఉంది రా. మా దగ్గర 7, మైనస్ 7. డైరెక్టర్ గారు డిక్లేర్ ఇట్, గర్ల్స్ ఆర్ విన్నర్స్. ఎవరు గర్ల్? సరే మీ ఫ్యామిలీ విన్నర్స్ పోండి. ట్రాఫీ తీసుకున్న సెకండ్ ఎపిసోడ్ ఎవరు గెలవకపోతే బాగోదు. గర్ల్స్ 0 తో ఉన్నా సరే పెద్ద మనసు. అదే వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆడి కట్టగా కలిసి ఆడి గెలుచుకున్న ట్రోఫీని హ్యాపీగా, నో ప్రాబ్లం, మేము ఓడిపోవడానికి రెడీ. జీవితం అంతా మీరు ఆనందంగా ఉంటారంటే మీరు మీ ఫ్యామిలీ మీరే తీసుకొని మీరే సెలబ్రేట్. మీ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాం, మీరు హ్యాపీగా ఉండాలి అంతే. మీరు ముగ్గురు ఆడి దగ్గరికి వెళ్ళండి, మంచి గిఫ్ట్ ఉంది ఆడి దగ్గర పోండి. రే మీరు ముగ్గురు ఆమె దగ్గరికి వెళ్ళండి. నీ పేరేంటి? మౌనిక. మౌనిక, ఓ పిల్ల మౌనిక. సర్లే మౌనిక లేదు, జీవునికి వెళ్ళలేదు. కానీ అమ్మ సగం గ్లాస్ లో పాలు ఉన్నాయి, సగం గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి. ఆ సగం గ్లాస్ నీళ్ళని సగం గ్లాస్ పాలు లేతే ఏమైతుంది? పాలు నీళ్ళు కాదు, పాల గ్లాస్ నిండిపోద్ది తింగర మొఖం. రెడీ 3 2
ముందు లాగేస్తనే నీకునే కట్టిస్తనే దైవము